హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్ లో ఇవాళ్టి వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి ఇలా నేను చెప్పిన విధంగా వాటర్ మిలన్ జ్యూస్ ని చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా వాటర్ మిలన్ జ్యూస్ ని చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు, కొద్దిగా షుగరు, అలాగే కొద్దిగా సాల్ట్, నిమ్మచెక్క, కొద్దిగా పుదీనా అండి. ఇప్పుడు జ్యూస్ ని ప్రిపేర్ చేసేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలను మొత్తాన్ని వేసేసుకోండి. ఈ విధంగా వాటర్ మిలన్ ముక్కలని మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా మరియు చిటికెడంతా సాల్ట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ పైన మూతను పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను మిక్సీ పడుతూ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం పుదీనా మరియు చిటికెడు సాల్ట్ వేసాం కదా, జ్యూస్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి తాగినప్పుడు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మన వాటర్ మిలన్ జ్యూస్ అనేది మూత తీసి చూపిస్తున్నాను చూడండి, వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. ఒక 5-6 చుక్కల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసేసేయండి. నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం అంతా కలిపేసేయండి. అంతేనండి, న్యాచురల్గా హెల్దీ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా చాలా ఈజీగా వాటర్ మిలన్ జ్యూస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం. ఇలా ఒక జ్యూస్ జార్ని తీసేసుకొని అందులోకి 3-4 ఐస్ క్యూబ్స్ని వేసేసేయండి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టి ఉంచిన సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకొని అందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని వేసేసుకోండి. గార్నిష్ కోసం మరొక 1 టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలని యాడ్ చేస్తున్నానండి. సబ్జా గింజలు అనేవి ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి, బాడీ కూల్గా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఇలా సబ్జా గింజలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా చాలా తక్కువ టైంలో వాటర్ మిలన్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గనక ఈ వాటర్ మిలన్ జ్యూస్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.